వెల్కమ్ టు సిటిజన్ టుడే న్యూస్. హరహర శంభో శంభో అంటూ మహాశివరాత్రి వేడుకను పురస్కరించుకొని భక్తులు స్నానాలను ఆచరించి శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమ ఆర్చనలు చేపట్టారు. పత్తిపాడు మండలంలోని రాజపల్లి అడ్డు రోడ్డు వద్ద ఓం శ్రీ అరుణ చలేశ్వరాయ నమః శ్రీ అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ స్వామివారి దేవస్థానంలో వేల సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గంగా పుష్కరిణిలో స్నానమాచరించారు. జ్యోతిర్లింగాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. పత్తిపాడు మండలంలోని దారపల్లి మల్లికార్జున స్వామి ఎరకంపాలెం దార మల్లికార్జున స్వామి తోటపల్లి దార మల్లికార్జున స్వామి స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఓమింగి పత్తిపాడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ధర్మవరం విశ్వేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక విశేష పూజలను అందించారు. రాజపల్లి ఆశ్రమం స్వామి రామానంద ఆలయ విశిష్టత గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా భక్తులు ప్రముఖులు సందర్శించారు. నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ 18/2/2023 తేదీ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఆంధ్రాలో అరుణాచలం అనేటువంటి శ్రీ అపేత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేటట్టుగా స్నానాలు చేయడానికి శ్రీ గంగామాత పుష్కరిణి అలాగే అరుణాచలేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అలాగే రాత్రంతా జాగరణ భజన సంకీర్తన శ్రీ అరుణాచలేశ్వరుని యొక్క మహాత్యము మహాశివరాత్రి యొక్క మహాత్యము గురించి ప్రవచనాలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ప్రారంభమయ్యాయి. భక్తులందరికీ ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులందరికీ ప్రసాద వితరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది అనేక రీతిలో మాకు సహకరించారు. ఈ క్షేత్రం ఇంకా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి జరుగుతుందనేటువంటిది వాళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. అలాగే విలేకరులు కూడా చాలా శ్రద్ధతోటి వాళ్ళు 2 సార్లు మీటింగ్లో ఉండి కూడా ఈ వీడియో తీసినందుకు టీవీ తరఫున కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి చెప్తూ ఉన్నట్ట ప్రజలనే బ్రహ్మాదిష్టదు మూలస్థానంలో బ్రహ్మమూర్తి 2 పాదముల ఎందు కూడా విష్ణుమూర్తి ఉంటాడట. హస్తయోహ హరస్తిష్టదు 2 చేతుల ఎందు కూడా శివుడు ఉంటాడు. కాబట్టి మనం చేతులతోటి శివుడిని పూజ చేస్తాం. ఎందుకని ఇందాక చెప్పాను, భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుడే చెప్పాలి. ఎందుకంటే నేను ఎలా ఉంటానో ఎలా తింటానో ఎలా తాగుతానో ఎలా తిరుగు